శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 3వ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను 7 సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని గత గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అయినప్పటికీ భద్రతా కారణాల రీత్యా 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించకుండా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్షిక మండల పూజల నిమిత్తం గత శనివారం శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయ్యప్ప దర్శనానికి పలువురు 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు రాక వయసు ధృవీకరణ పత్రాలను పరిశీలించిన పోలీసులు వారిని వెనక్కి పంపారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఓ 12 బాలికను పంప వద్ద పోలీసులు అడ్డుకున్నారు.